విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశం గరం గరంగా సాగింది. గడప గడపకు మన ప్రభుత్వంలో వచ్చిన రెవెన్యూ సమస్యలపై ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కూర్మానాథ్ పాల్గొని మెట్ట ప్రాంతాలైన అనంతసాగరం, మరిపాడు మండలాల రెవెన్యూ సమస్యలపై అధికారులతో సమీక్షించారు. భూపంపిణీ, చుక్కల భూములు, సాదా బైనామా, పాసు పుస్తకాల మంజూరు, ఈనాం భూములు తదితర రెవెన్యూ సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విక్రమరెడ్డి మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా వచ్చే అర్జీలపై సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టామన్నారు. రానున్న 6 నెలల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే ఓ దశలో తమ సమస్యలు తెలిపేందుకు రైతులు సభావేదిక వద్దకు వచ్చేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు నిలువరింపజేశారు. గత సంవత్సర కాలంగా అనాదీనంలో ఉన్న ప్రభుత్వ భూమి యాడింగ్ అనేది ఆన్లైన్లో ఓపెన్ కావడం లేదని పలువురు రైతులు వాపోయారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదంటూ మరికొంతమంది నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కరుణకుమారి, మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణమ్మ, ఆయా మండలాల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, వీఆర్ఓలు, రెవెన్యూ సంబంధించి బాధితులు తదితరులు పాల్గొన్నారు. మనం పాటిస్తూ చాలా వరకు మనకి మండలాలు కానీ సచివాలయం కానీ తిరగడం జరుగుతూ ఉందన్నమాట. ఈ ప్రాంతానికి ముఖ్యంగా మెట్ట ప్రాంతం అనంతసాగరం కానీ మదిపాడు కానీ రెవెన్యూ సమస్య అనేది కొంచెం తీవ్రంగా అయితే కనపడింది. ఇది మన చీఫ్ మినిస్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోయాం. దాని పరంగా ఇప్పుడు 3 జీవులుగా మెట్టలు కూడా చేశారు. ఒకటి వచ్చి సాదా బైనామాకి, ఒకటి వచ్చి చుక్కల భూమికి. ఈ జియో ద్వారా ఈ ప్రాంతంలో చుక్కల భూమి 17,000 ఏకర్స్ అంటే 17,000 ఎకరాలు. ఇప్పుడు మళ్ళీ రైతులు కొంచెం దానికి ఆసుపత్రులు కానీ అమ్మడాలు కానీ కొనుగోడాలు కానీ అవి చేసే అవకాశం వచ్చింది. సాదా బైనామా అయితే ఈ ప్రాంతంలో చాలా వరకు కొంచెం రాసుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం అది ఆన్లైన్లో ఎక్కేటట్టు వాళ్ళు కూడా రైతు భరోసా కానీ అట్లాంటి పథకాలు కూడా తీసుకునే అవకాశం వస్తుందని చెప్పేసి మన ప్రభుత్వం ఈ 2 జీవులు ఇచ్చారు. ఇది కొంచెం ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పేసి దాని తర్వాత చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయని మన జేసీ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ, విఆర్ఓ, ఆర్ఐలు, మిగతా మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ టెక్స్ట్ బుక్ రీడింగ్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ మెంబర్స్, స్పెషల్ ప్రోగ్రామ్స్ ఫర్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఫ్రీక్వెంట్ పేరెంట్ టీచర్ మీటింగ్స్, కో కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఆప్షనల్ నీట్ ఐఐటీ ఓరియంటేషన్ ఫర్ హైయర్ క్లాసెస్, స్పెషల్ ఎంఫోసిస్ ఆన్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ రైటింగ్ స్కిల్స్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ మాగుంట లేఅవుట్ నల్లో.